भारतीय जनता पार्टी निर्माण राष्ट्र मोहन वरदल वरदल मैं गोदावरी सदर्शन जी माधवगार ईस्ट गोदावरी लक्क ग्रामा सदर्शन विष्णु कुमार राजु गारु लक्क ग्रामा सदर्शन मैं मुंबई राजकीमो मुख्यमंत्री गारु कदा पैनी एरियल सर्वे चेशारु मरुक आयनेमो वेब हैदराबाद अंटे राजकीय वास्तविकमैनटुवंटि राजकीयालु भारतीय जनता पार्टी नडपदल्चुकुंदि రాజకీయాల్లో ఈ రాష్ట్రంలో వివాదాస్పదమైనటువంటి అంశాలు నిర్మాణం చేయడం వివాదాస్పదమైనటువంటి అంశాలు నిర్మాణం చేయడం దాని మీద చర్చలు జరగలేదు ఆంధ్రప్రదేశ్ అద్భుతమైనటువంటి రాష్ట్రం వనరులున్నటువంటి రాష్ట్రం రాయలసీమ రత్నాల సీమ ఈ ప్రాంతం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి సాంస్కృతిక కేంద్రం ఈ యొక్క ఉత్తరాంధ్ర జిల్లా ఇలాంటి ప్రాంతాన్ని उत्तराधर जिला श्रीकाकुळम जिले सुमार तीर प्राप्त श्रीकाकुळम जिले दींट पोर्टी चंद्रबाबू नायडू गारी गत मुख्यमंत्री तोबई रहा पदना माला అమెరికా సింగపూర్ లాంటి రాజధాని జపాన్ లాంటి రాజధాని చైనా లాంటి రాజధాని ఆయన ఏమన్నా మీ మాట్లాడలేదండి సరే ఆయన పిలిచారు వచ్చారు ప్రధానమంత్రి ఆయన ఏ రాజధానిగా మాట్లాడారు నేను కొత్తగా ఏమైందో ఆయన నడకుండా ఇప్పుడు ఈయన వచ్చాడు ఈయన ఏదో మూడు అంటున్నాడు ఆయన ఏమో అది అన్నాడు రైతులకి 64,000 రైతులకి పట్టాల కనీసం వాళ్ళు కూడా పాత్రలపోయాడు ఆయన పాత్రలేదు ఈయన పాత్రలేదు ఈయనకి ఆయనకేమో ఆయనకేమో ప్రతిపక్షం ఈయనేమో అధికార పక్షం 9,000 ఎకరాల అభివృద్ధి ఈయన దగ్గర ప్రణాళిక లేదు ఆయన ఏం చేయలేకపోయాడు నేను భారతీయ జనతా పార్టీ ఏం చెప్తున్నాడు భారతీయ జనతా పార్టీ ఏం చెప్తున్నాడు కేంద్రం ఏం చేస్తుందండి కేంద్రం భారతదేశంలో ఏ క్యాపిటల్ను పట్టించుకోలేదు కేంద్రానికి ఇదే పని అద్భుతమైన రాజధాని గురించి కేంద్రం ఏం చేయడంలో కేంద్రం మీరు పనికిమాలోళ్ళు మీరు ఏం చేయకుండా ఇది కేంద్రం మీద పెట్టే అనేది కేంద్రం మీద భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తుంది వివాదాస్పదమైనటువంటి అంశాలు కాదు ఈ రాష్ట్రంలో అమరావతిలో 64,000 పట్టాలకు సంబంధించిన భూములు రైతులకు ఇవ్వాలి అభివృద్ధి చేసి ఇవ్వాలి ఇది మా అలానే 9,000 ఎకరాలు అభివృద్ధి చేయాలి ఇది మా డిమాండ్ ఇదే రైతులు ఇదే అమరావతి దీని మీద స్పష్టంగా ఉన్నాం సుస్పష్టంగా ఉన్నాం ఆయన చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఈయన ఏమి చెప్పడు ఈయన మూడు అంటారు మీరేం చేస్తారండి మీరేం చేస్తారు మాకు 24 అధికారం మమ్మల్ని అడగండి మమ్మల్ని ప్రశ్నించకండి నేను ఈవేళ చంద్రబాబుని అడుగుతున్నా ఒక పోటీ కడితే దాని స్వరూప స్వభావాలు మారిపోతాయి స్వరూప స్వభావాలు మారిపోతాయి చైనా బీజింగ్ డెవలప్ చేయలేదు షాంఘై డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు రిప్రజెంటేటివ్ అడగండి
మమ్మల్ని అడుగుతానండి. ఒక అభివృద్ధికరమైన ఆల్టర్నేటివ్ ఎజెండాతో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఒక నూతన ఎజెండా రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. అభివృద్ధి అనేటువంటి మంత్రంతో, అభివృద్ధి అనేటువంటి నిజమైనటువంటి అభివృద్ధి అనేటువంటి మంత్రంతో దాంట్లో రాయలసీమ, దాంట్లో ఉత్తరాంధ్ర జిల్లాలు, మధ్యాంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రంలో 30% అగ్రికల్చర్ గ్రోత్ ఉంది, సముద్ర తీర ప్రాంతం ఉంది. మీరు చూడండి ఒకసారి, 6 బెర్తలు కట్టారు మన ఫిషర్మెన్స్ అన్ని బెర్త లేక ఈ శ్రీకాకుళం నుంచి కూడా గుజరాత్ వెళ్ళారండి. ఒక్క బెర్త లేక గుజరాత్ వెళ్ళారు. గుజరాత్ వెళ్తే పాకిస్తాన్ని దొరికిపోయారు, పాకిస్తాన్ దొరికిపోయారు. పద్నాలుగులో మోడీ రాగానే 6 బెర్తలు ఇస్తాం మీరు కట్టండి అన్నారు చంద్రబాబు. ఒక్క బెర్త కూడా కట్టారు. ఇచ్చింది 30,000 కోట్లు చేపలు పడతా, 3,000 కోట్లు ఇచ్చింది బెర్తలకి. రాష్ట్ర ప్రభుత్వం 19 కోట్లే పెడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎంతమంది ఫిషర్మెన్స్ ఇంత సముద్ర తీర ప్రాంతం ఉంటే ఒక్క బెర్త కూడా ఈయన కట్టకపోతే చంద్రబాబు నాయుడు నిజమైనటువంటి అభివృద్ధి సోపానాలేంటి? ఇది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. గ్రామ అభివృద్ధి ఈవేళ 24 గంటల్లో కరెంట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్కి అడగకుండా చంద్రబాబు నాయుడు 140,000 గృహాల్లో నిరంతరం కరెంట్ ఉంది. 14 వరకు కరెంట్ లేదు, పగలు లేదు, రాత్రులు లేదు. గ్రామాల్లో ఇసుకలు పెట్టి సుఖం బయటపడుకునేవారు. మీకు అనేకమైన సబ్స్టేషన్ కట్టాము, ఎక్కడా మీకు లో వోల్టేజ్ లేదు, అక్కడ ట్రాన్స్ఫార్మర్ కట్టాము. మేము సబ్స్టేషన్ కడితే చంద్రబాబు నాయుడు మనుషులు ఉద్యోగాలు వేసుకోవడం, దాంట్లో సిద్ధాంత 5 లక్షలు 4 లక్షలు ఇప్పుడు ఖాళీ అయింది. ఇదండి మా అభివృద్ధి. మేము ఇంత అద్భుతమైన అభివృద్ధి చేస్తానంటే కరెంట్ ఇచ్చామా, 40-40 లక్షల కుటుంబాలకు వెలిగినిచ్చామా, ఎల్ఈడి బల్బు ఇచ్చామా, చందనన్న బాటనే ఎన్ఆర్ఇ చేస్తూ రోడ్లు వేసామా, గ్రామాల్లో శ్మశాన వ్యవసాయదారుకి నీటి వారి యొక్క పొలంలో కుంటలు తీసామా, నీటిని నిల్వ చేసే ప్రయోగం చేసామా, ఎన్ఆర్ఇ చేస్తాక కన్వర్జెన్సీ అనేది గ్రామ స్వరూప స్వభావం. 5,000 కోట్లు ఇచ్చి దగ్గర అన్ని గ్రామాలకు కూడా నెట్ వచ్చే విధంగా కార్యక్రమాలు చేసాం. ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 1,500 కోట్లు ఉన్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో గ్రామాల్లో నెట్ వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు తీగలు నిర్మించారు, స్తంభాల మీద నుంచి లాగాడు వైర్లు, లాగి వైఫై ఏమన్నాడు అది నేను మోడల్ ఎదుర్కొంటున్నాను. ఒక ఊర్లో ఎక్కడ రాజమండ్రి దగ్గర మోరి అన్నీ కూడా 200 రూపాయలకు ఇచ్చేస్తాడు. మోరి లేదు, చీడిపప్పు లేదు, అక్కడ ఫోను లేదు, ఏమి లేదు. 5,000 కోట్లు ఇచ్చాం, ఇప్పుడు 1,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమిచ్చారు అంటారంటే మోడీ దాన్ని గ్రామం దాకా ఆంధ్రప్రదేశ్ లో మోడీ చేసే అభివృద్ధి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్త గ్రామం దాకా తీసుకెళ్తారు. ఒక ఆల్టర్నేట్ వాళ్ళ నిర్మాణం చేసే చర్చలు కాదు, వాళ్ళ రోజు క్రియేట్ చేసే చర్చలు కాదు, వాళ్ళు పెట్టేటువంటి. నేను ఎవరో ఒక ఆయన అంటున్నాడు ఛానల్, ఏ రమేష్ ఒక టాకింగ్ నాన్సెన్స్ చంద్రబాబు నాయుడు నేను కోర్టు ఏం చేశాడట, దానికి అనుగుణంగా మీరు మాట్లాడుతున్నాను. ఏంటి మీరు చెప్పారు నిజమైన వార్తలా? మీరు చాలా నిజమైన వార్తలు నడిపించారు. 14 నుంచి 19 దాకా వచ్చిన చంద్రబాబు నాయుడుకి 23. మీ యొక్క ప్రవర్తన మూలంగా, మీ ఆలోచన మూలంగా, మీరు సరైనటువంటి ఎజెండా ప్రజలు ఇవ్వడం మూలంగా 150 సీట్లు అంటే ఇచ్చేసారు. ఇప్పుడైనా ఆలోచించండి, భారతీయ జనతా పార్టీ చెప్పేటువంటి నిజమైనటువంటి ఆలోచనని ప్రధానికం దగ్గర తీసుకువెళ్లాలని మీ ద్వారా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.